హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారతీ సిమెంట్స్ కార్పొరేట్ కార్యాలయంలో వినాయక నిమజ్జన ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉద్యోగులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ గణనాథుని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. అంతకుముందు లడ్డు వేలం పాటలో పాల్గొన్న ఉద్యోగులు మురళీధర్ రెడ్డి, కౌశిక్ ఆనంద్, శ్రీనివాస్ గౌడ్లు 2,52,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా, భారతీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. వినాయకుడి చేతిలో ఉంచినటువంటి లడ్డు మహాప్రసాదాన్ని వేలం వేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారైనా కూడా 2,25,000 పైచిలుకులు పలికి ఈరోజు సస్యశ్యామలంగా ఈ యొక్క లడ్డు విక్రేత జరిగింది. ఇది 3 ఇంతలు పెరిగి వచ్చే సంవత్సరం 11,00,000 పోతాయని మేము ఆశిస్తున్నాము. మా యొక్క డీలర్లు అదేవిధంగా ఎంప్లాయీలు అందరూ బ్రహ్మాండంగా పాల్గొని దీన్ని ముందుకు తీసుకోవడం తెలియడంలో సంతోషిస్తున్నాము. ఈ యొక్క మొదటిసారే మేము ఇంత ఘనంగా చేస్తున్నాం అంటే అంచెలంచెల ఇంకా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అందరూ కుటుంబ సభ్యులు, భారతీ సిమెంట్ సోదరులు అందరూ వచ్చి దీన్ని ఘనంగా జరపడము మరియు సాయంకాలంలో ఆరతి ఇవ్వడము, ఒక బ్రాహ్మణ పండితులు వచ్చి ఇక్కడ మాకు వేద మంత్రాలతోటి రోజు నిత్య పూజ, పచ్చ కళ్యాణం, మా యొక్క తోటి సహోదరులు అందరూ రోజు అన్న వితరణ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మొదటిసారి అయినా కూడా ఎంతో అనుభవపూర్వకంగా మా యొక్క అందరి సమిష్టి కలిసి తోటి ఇక్కడ సక్సెస్ఫుల్ గా చేశారు.